రెండు నెలల కాలంలో పెండింగ్ లో ఉన్న సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ బిల్డింగ్స్, పెండింగ్ లో ఉన్న హెల్త్ క్లినిక్స్ సుమారు 8 వరకు ఉన్నాయి. హెల్త్ క్లినిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసి 60 రోజులు టార్గెట్ మాది. 60 రోజుల్లో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయో అక్కడ అవసరం అయితే ప్రభుత్వం చేసే టెస్టులు కాకుండా ఎవరైనా కొన్ని హాస్పిటల్స్ వాళ్ళ సౌజన్యంతో ఇంకొన్ని ప్రజలకు ఉపయోగపడే టెస్టులు మళ్ళీ పట్టణాలకు వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఖరీదు లేకుండా కంపల్సరీగా కొంతమంది పేషెంట్లకు చేయవలసిన టెస్టులు అక్కడ ప్రభుత్వం సమకూర్చిన ఎక్విప్మెంట్తో కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా టెస్టులు అవసరమైతే కనీసం 3-4 గ్రామాల్లో ఒక దగ్గర అయినా సరే కొంతమంది మా డాక్టర్ ఫ్రెండ్స్తో మాట్లాడి సిఎస్ఆర్ కింద కొన్ని పరీక్షలు మీరు నిర్వహించండి అని చెప్పి ముందు ఫెసిలిటీ ఉంటే వాళ్ళని టేకప్ చేయమని అడగవచ్చు. అది ఎలా అడగాలి అనే దిశగా కూడా ఆలోచిస్తున్నాం. ముందు అవి కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఫెసిలిటీతో మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆయనకు కూడా తెలిసింది, నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఉండిని ఒక మంచి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దమ్మా, యువర్ కాన్స్టిట్యూన్సీ షుడ్ బి ఎ రోల్ మోడల్ అని చెప్పి ఆయన మన నేను కలిసినప్పుడు కూడా అని చెప్పడం జరిగింది. నేను కూడా మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్ బాగుంది. మోర్ దాన్ ఎనీథింగ్ నా ప్రజల సహకారం నాకు చాలా బాగుంది. డబ్బుకి వెనకాడకుండా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడానికి ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా బాగుందమ్మా, నేను కూడా వింటున్నాను, కీప్ ఇట్ అప్. అది కూడా చెప్పాను, మీరు ఆకువేడికి చాలా బాగా చేస్తానన్నారండి, ఆయన గుర్తు చేయడం జరిగింది. తప్పకుండా అది కూడా ప్లాన్ చేద్దామన్నారు. ఇంకోటి ఆకువేడిలో నిన్న ఆ మీటింగ్లో ఉన్నాను కదా, అక్కడ దోమల సమస్య ఒకటి, కొన్ని డ్రైన్లు నాన్ ఫంక్షనింగ్ డ్రైన్లు లాగా చేసేసి అందులో మురుగునీరు నిల్వ ఉండిపోయి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ ఆకువేడు దగ్గర ఆ అబండన్ చేసేసిన డ్రైన్లని అంటే ఆక్యుపై చేసేసి అబండన్ చేస్తారు. సో ఎంక్రోచ్మెంట్లు అన్ని వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఇచ్చారు. ఆ ఎంక్రోచ్మెంట్స్ పార్షియల్గా రిమూవ్ చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ఆ డ్రైన్లో వాటర్ ఫ్లో అవ్వాలి, లేదంటే ఈ చికెన్ గుంజాలు ఇవి వచ్చి ప్రాణాలు కూడా పోతున్నాయి. సో అది కూడా తొందరగా అది కూడా అడ్రస్ చేసి ఎక్కడైనా చాలా చోట్ల కొన్ని కొన్ని జంక్షన్లలో అక్రమంగా బడ్డీ కోట్లు అవి పెట్టి గంజాయి అన్ని అమ్మేస్తారు. సో అటువంటి అక్రమంగా, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉండదు, అదేదో చిన్నది పెడతాడు అక్కడ అమ్మేస్తాడు బడ్డీ కోట్లా, అడిగేం లైసెన్సో లేకపోతే బోటో స్మాల్ టర్న్ ఓవర్ ట్యాక్స్ కట్టక్కల్లా, అయినా సరే అడిగేం ఉండదు, అకౌంట్ నెంబర్లు ఏమి ఉండవు, ఏదో చిన్న బడ్డీ కోట్లాగా పెడతాడు, పెద్ద టర్న్ ఓవర్ గంజాయిలు చేసుకుంటాడు. ఎక్కువ ఇలాంటివన్నీ ఆ స్కూల్ జంక్షన్ దగ్గర దానికి ఒక 50 మీటర్ల దూరంలో ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ కోపెల దగ్గర మనం మీరు చూసుంటారు, అంతా చూసి చాలా దారుణంగా ఉంటే మొత్తం అన్ని క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఒండ్లో ఇంకా కొన్ని చోట్ల అక్రమంగా హౌసెస్ గట్ల మీద వేసుకుని ఓకే వేసుకుంటే వేసుకున్నారు, ఎవరికి ఇబ్బంది లేకపోతే. బట్ ఆ ఇళ్లలో డ్రైన్లు పంటకాలు పక్కన వేసినాడు, ఆ డ్రైన్ బాత్రూమ్ డ్రైన్ నెలలో వదిలేస్తున్నాడు. దారుణం, ఎన్ని అంటువ్యాధులు వస్తాయి, ఈ కలరాలు గిలరాలు అన్ని అలాంటి వాటి వల్ల ఈడు ఇది కిందకి వెళ్ళిపోద్ది కదా, ఈడు వాడు కదా అని ఈడు ఈడు ఆ పైన వదిలిందే మళ్ళీ తాగాల్సి వస్తుందని ఆ జ్ఞానం వీడుకుంటున్నా. సో అటువంటివి నాకు కంప్లైంట్ ఎక్కడైతే వచ్చిందో కంప్లైంట్ వచ్చిన దగ్గరల్లా ఆ పైపుని తీసేస్తున్నా. మళ్ళీ పైప్ వేసాడంటే ఇల్లే తీసేవాల్సి వస్తుంది. కంప్లైంట్ వచ్చిన దగ్గర ఆ పైపు తీసేస్తున్నా. సెప్టిక్ ట్యాంక్ ఏదైనా పెట్టుకుంటే పెట్టు, బట్ నీ మురుగుని పంట కాలంలోకి మంచినీరు కోసం వాడుకునే పంట కాలంలోకి వస్తే సహించేది లేదు.